హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, మన గంగోళ ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. నడుస్తుండగా గంగవ్వ నాకు ఆ డిజైన్ కావాలి, ఈ డిజైన్ కావాలని చెప్పి చిన్న చిన్న డిజైన్లు చూపించింది. మనం పెద్ద పెద్ద డిజైన్లు మన వేరే వేసే డిజైన్లు చూపించినప్పటికి కూడా గంగవ్వకి వాళ్ళ మనమరాలకి కొన్ని నచ్చలేదంట. వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్లే వేద్దామని చెప్పేసి కొన్ని డిజైన్లు చూసినాం. ఆ డిజైన్ల గురించే ఇప్పుడు గంగవ్వతో మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు డిజైన్ అడుగుతున్నావా? డిజైన్ వేయాలంటే ఇక గోడ ఉందా? దీనికి కిట్టుకుందా? కిటికుందా? డోర్ ఉందా? లేదు. కిటికీ డోర్ లేకపోతే ఇట్లా నిండు ఉంది కదా గోడ. ఇప్పుడు డిజైన్ అవుతుంది దీనికి. ఇప్పుడు దీనికి డోర్ వచ్చింది, ఇది సగం సగం కనబడుతుంది మొత్తం. చూసినా? దీనికి డిజైన్ వేస్తే మంచిగా కనబడదు. ఏ ఇంకొక హాల్లో ఏమన్నావు కదా, టీవీ దగ్గర ఇప్పుడు రాజన్న టీవీకి వేసిన డిజైన్ ఉండాలంటే ఇగో ఈడ ఒకటి ఇది ఉన్నది, ఇగో ఇటు డోర్ ఉన్నది, ఉన్నదా లేదా? డోర్ వాళ్ళు కొడతావా? సెల్ఫులు కాదవా అది? కాదు నేను అనేది, అది కాదు నేను అనేది, ఇవ్వ ఇట్లా డోర్ ఉండదు ఇట్లా గోడకు. డోర్ ఉండకపోతే ఇప్పుడు ఇటు ఒకటి ఉంది ఇక్కడ, ఇట్లా ఇట్లా ఎంట్రీ ఇట్లా ఉండొద్దు. ఇట్లా లేకపోతే మొత్తం ప్లేన్ ఉంది అనుకో, ఇక్కడ రెండు డోర్లు వచ్చినాయి. ఏది సరే ఇట వెళ్ళా డిజైన్? ఏ డిజైన్ వేయాలి? నా ఇష్టం. పెద్ద అది ఉంది అంతే, ఏం లేదు. సరే ఇలాగ రా, నీకు ఏ డిజైన్ కావాలి దీనికి? అది నువ్వే ఇక నాకు వేయాలంటే. ఇప్పుడు ఎర్రది నువ్వు ఫోటో చూపించిందా? ఏ వచ్చు వెళ్ళా అందా రెండింటి ఒక్కటి రేపు వేరే 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 ఎత్తా. ఇగో ఈడ ఈడేం వేయాలి చెప్పు. ఆ టైర్స్ డిజైన్ అదేనా? వేరేది వద్దా? మన లచ్చిగాడు గంగవ్వను మస్తు సతాయించిండట బాబు. ఏం సతాయించాడు, ఏమేమి మురిచ్చాడో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఫోన్ చేసి చూసావా లచ్చిగాడు? లచ్చి నీకు ఎరిగే కదా, మాట్లాడదా? ఫోన్ చేయాలి. ఇది ముంచాడు పేపర్ది, ఓ ఒక గంట దాదిరిండ్రు, అది పుట్టు పోసుకుంటా ఇంకో పిల్లగాడు నడుస్తుంది అంత బక్క చిన్నగా, అవ బొలగాడు దదిరే దదిరిండ్రు, మీ లక్కి నాది ముంచి నేను అంతా ఊర కొడతాను అనుకున్నా. ఇంకా బాబు చెప్పొద్దా అని అన్నాడు, నేను చెప్తా అన్నాడు. లచ్చి అన్నదా? ఎందుకు చెప్పలే మరి, నువ్వు ఎందుకు చెప్పలేదు? ఏమో పోని పని వల్ల అంటే ఒకసారి అట అయింది. చెయ్యో ఇటు ఇట్లా రాజనాడు చేసింది దాన్ని కూడా చేసింది. వీళ్ళని చేయలేదు మాట్లాడు. ఏంటి పిల్లగా తిట్టు ఉష్ అంటాడే, ఉష్ అంటాడే, ఏంటి పిల్లగా నేనంట? మంచిగానే ఉన్నా, పండు అయితే గట్టిగా మరి తిండే. ఇంకా వీళ్ళు ఇప్పుడే పెయిల్ కడుక్కుర్రు. ఒకలే పనిసక్క ఎత్తలేడు పని చేస్తలేడ బంద్ కాస్ అప్పుడు. ఇక వీడియోలో మంచిగా ఎత్తు ఉంచుకుంటారు, లేకపోతే వీళ్ళు కొడతారు. మంచిగా ఉన్నాయి కానీ కొంచెం నువ్వు కొంత పని ఎక్కువ మంచిగా చెయ్యి. ఆవు ఆ నా పిఎఫ్ అది పుట్టు పిఎఫ్ బాగుతుకంతనే అంతా కూలగొట్టి పిత్తు. ఇంకో పిల్లగాడు నేనే పుట్టి పెట్టుడు అది పెట్టుడు కట్టపడ్డరు. ఇక ఒక గంట సేపు గదే కట్టపడ్డరు అంటున్నా వాళ్ళు అంతేనా అంటావు? ఏ సంబరం ఏమాదు, అయిపోయింది పని. ఇడ లేదు మొత్తం కంప్లీట్ అయింది. ఒక గేట్లకు తలుపులకు కలర్ డిజైన్ అయితే అయిపోతుంది. ఈయన నలుగురు ఉన్నారు. గీతలు వేసిన వాళ్ళు ఉన్నారు రేపు ఇడ లేవాదు. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లైక్ షేర్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ సాటర్డే నుంచి మ్యాక్సిమం మీకు మీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. 2 సంవత్సరాల కింద మాట ఇచ్చి ఉంటే అదే కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా అని చెప్పేసి ప్రతి శనివారం. అప్పుడు నిలబెట్టుకోకపోయినా ఇప్పటికీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నా, వీలైనంత మటుకు ప్రతి శనివారం కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.